బాగుందండి. కరెక్ట్ అంటున్నారు అంటే ఇప్పుడుండే పొజిషన్లో లోకల్ ఎలక్షన్ పెట్టడం కరెక్ట్ కాదండి. ఇంకా కంప్లీట్గా ట్రైన్లే తిరగట్లేదు, ఇంకా జనాలు సరిగ్గా ఇంకా ఎక్కడో అక్కడ పనులకే ఇంకా వెళ్ళట్లేదు. ఇలాంటి టైంలో లోకల్ ఎలక్షన్స్ అనేవి కరెక్ట్ కాదు. ఇంకా సెకండ్ వేవ్ ఒకటి స్టార్ట్ అవుద్ది అంటున్నారు, దాని మీద ఇంకా భయం భయంతో ఉన్నారు. ఇలాంటి టైంలో ఏమైనా లోకల్ ఎలక్షన్స్ జరిపిస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి బ్యాడ్ నేమ్ వస్తుంది. వాళ్ళకి ఏమున్నదండి, వాళ్ళు ఎన్నైనా చెప్తారు, వాళ్ళు ఆఫీస్లో కూర్చుంటారు. మామూలు ఒక పెన్షన్ కలవాలంటేనే చాలా, ఇప్పుడు కోవిడ్ టైము మేము కలవం అవి ఇవి చెప్తుంటారు, కానీ ఆఫీసర్స్ అలానే చెప్తారు. వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో మాత్రం ప్రజల కష్టాలు వాళ్ళకి తెలియదు. కనుక ఈ టైంలో పెట్టడం ఎలక్షన్ అనేది కరెక్ట్ కాదు. ఈవెన్ స్కూల్కి పిల్లలు వెళ్ళడానికే భయపడుతుంటారు. ఇలాంటప్పుడు లోకల్ ఎలక్షన్స్ అంటే, జనరల్ ఎలక్షన్స్ అంటే మామూలుగా ఉంటాయి, కానీ లోకల్ ఎలక్షన్ అనేసరికి జనాల్లో చాలా ఎక్కువ టెన్షన్ ఉండి ఎక్కువ మంది గుమిగూడతారు అన్నమాట. ఒకే దగ్గరికి ఎక్కువ మంది గ్యాదర్ అయ్యి ఇదో చేయడం వల్ల మళ్ళీ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. గెలుపోవటంలో అనేవి ప్రజలే డిసైడ్ చేస్తారు. ప్రెజెంట్ ఉండే వేవ్ని బట్టి అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ ఫేవర్ ఉంటుందని అనుకుంటున్నాను. అంతేనండి. కరెక్ట్ కాదండి, ఎలక్షన్స్ అయినా స్కూల్స్ అయినా కంప్లీట్ వ్యాక్సిన్ వచ్చినంత వరకు కూడా ఓపెన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. బాగుందండి, సంక్షేమం మీద ఎక్కువ దృష్టి పెట్టారు, కానీ అభివృద్ధి మీద దృష్టి పెడితే ఇంకా బాగుంటుంది అనేసి నా అభిప్రాయం. సంక్షేమం అయితే బాగున్నది అన్ని విధాలుగా, రైతులకు కానీ స్టూడెంట్స్కి కానీ ఎస్పెషల్లీ లేడీస్కి కానీ అందరికీ చాలా బాగున్నది. అభివృద్ధి మీద కూడా కొంచెం దృష్టి పెడితే బాగుంటుంది. రోడ్లు కొంచెం పాడై ఉన్నాయి మొన్న వర్షాలకి గట, ఆ రోడ్లు కూడా కొంచెం వేస్తే బాగుంటుందండి. జూనియర్ ఎన్టీఆర్ గారు రావాలండి. జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తేనే మళ్ళీ ఆ టీడీపీ అనేది పైకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రజెంట్ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఉన్నంత వరకు టీడీపీ కొంచెం పైకి రావడం అనేది కొంచెం కష్టం. నేను యాక్చువల్గా టీడీపీ అభిమాని, కానీ ప్రజెంట్ ఉండే పొజిషన్లో లోకేష్ గారు నాయకత్వంలో టీడీపీ పైకి రావడం అనేది కొంచెం కష్టం అండి. లోకల్ ఎలక్షన్ అనేది ఇప్పుడు కరెక్ట్ కాదు. ఇప్పుడు బయటికి వెళ్ళాలంటేనే ఆంక్షలు ఉన్నాయి, ట్రైన్ ఎక్కాలంటేనే ఆంక్షలు ఉన్నాయి. అట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు మేము రైల్వేలో ప్రయాణం చేయడానికి ఎంతో టెన్షన్ పడ్డాము. చాలామంది బయట ఉన్నారు, వాళ్ళంతా ఎలా వస్తారు మేడం? ఈ ఎలక్షన్ అంటే కంపల్సరీ తీసుకురావాల్సి ఉంటుంది లోకల్ బాడీస్ ఎలక్షన్. దాని నుంచి ఎవరి మధ్యన ఎక్కడ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఊళ్ళోకి వస్తే వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ ఉన్నా అందరూ ఎఫెక్ట్ అవుతారు. కాబట్టి ఈ టైంలో అది ఎవరికి, మన ఆంధ్రప్రదేశ్లో ఒక కేసు లేనప్పుడు ఎలక్షన్స్ అంటే వద్దన్నారు. మరి ఈరోజు కొన్ని వేల కేసులు లక్షల కేసులు ఉన్నప్పుడు మరి ఎందుకు ఎలక్షన్ కమిషన్ ఈ నిర్ణయం ఉంటుందో మరి ఆలోచించాలి. రాజకీయాలు ఉంటే రాజకీయాలు వేరు, కానీ ఇది సొసైటీని దృష్టిలో పెట్టుకొని ఇచ్చేయాలి కదా. వైసీపీ వస్తుందమ్మా, ఈ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారు, ప్రజలకు అందుబాటులో పరిపాలన సౌలభ్యం బాగా కుదిరింది. ఎవరు కూడా మండల ఆఫీసులకు కానీ ఎక్కడ కానీ తిరగాల్సిన అవసరం లేదు. ఎవరి ఇంట్లో ఉండే వాళ్ళకి ఇంటికి ప్రతి ఆధార్ కార్డు లేకపోతే రేషన్ కార్డు గోరుకు, అంటే రేషన్ కార్డు అప్లై చేసిన వారం రోజుల్లో వాళ్ళకి రేషన్ కార్డు వస్తుంది. ఇంతకుముందు ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఆ వాలంటీర్ వచ్చేసి ఇంటికి వచ్చి వాళ్ళకి ఏమైతే కావాలో వెంటనే రెస్పాండ్ అవుతున్నారు. గ్రామ సచివాలయాలకి సబ్మిట్ చేసుకుంటే మన 1B కావాలన్నా, మన పాస్బుక్ కావాలన్నా, ఏది కావాలన్నా మనం బయటికి వెళ్ళాల్సిన నెక్స్ట్ లేదు. ఉదయం అప్లికేషన్ ఇచ్చి ఎవరి పని మీద వాళ్ళు పోతున్నారు. సచివాలయ వ్యవస్థ కూడా బాగుంది, బాగానే ఉంది మేడం, బాగానే ఉంది. ఇంకా అంటే మరి సార్ అందుకునే టైంకి మరి కోవిడ్ వచ్చింది, కొంచెం ఇంకా రోడ్ల పైన ఇట్ల పైన దృష్టి పెట్టాల్సిన పని ఉంది. ఇంకా అది కూడా చేస్తారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే సంక్షేమ పథకాలు అయితే బాగానే ఉన్నాయి, ఏమి కూడా తీయలేం. ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇంకా కొంచెం ముందుకెళ్ళాలని కోరుకుండా చేస్తారు కూడా. టీడీపీ అధికారంలోకి రావాలంటే అది ఏమైందంటే గ్రౌండ్ లెవెల్లో మొత్తం పోయింది మేడం. అది కష్టం, ఎందుకంటే యువతకు ప్రాధాన్యత లేదు, అందులో సీనియర్స్ లీడర్స్ మొత్తం అంతా కరప్షన్ అయిపోయింది. లాస్ట్ టైం మనం చూసాము, లాస్ట్ టైం నేను కూడా టీడీపీలో మండల పార్టీ దీంట్లో చేశాను. చేసి ఏమంటే అక్కడ లాబింగ్లే తప్ప ఒక కులానికే ప్రాధాన్యత ఉంటుంది తప్ప ఇంకే కులానికి ప్రాధాన్యత ఉండదు. అది ఎవరైతే హై లెవెల్లో ఉంటారో వాళ్ళకే తప్ప గ్రౌండ్ లెవెల్లో ఎవరికి కూడా కార్యకర్త అనేది, అసలు టీడీపీలో ఉన్న కార్యకర్తలు అనేది ఇంకొక పార్టీ లేరు. కానీ వాళ్ళంతా విసిగిపోయి పార్టీ చెదిరిపోయారు. పెట్టిన తప్పే ఉంది, ఈయన వద్దంటున్నాడు, ఆడున్నాడు కాబట్టి, రమేష్ కుమార్ అన్నాడు కాబట్టి, ఈయన ఇష్టం పెడితే పెట్టదా, లేదా లేదు తప్పే ఉంది అందులో. నీకు కావాలనుకుంటే పెడతావమ్మా, లేదనుకుంటే మానేస్తావు. వాళ్ళ పొజిషన్లో ఆడుండగా పెడితే ఖచ్చితంగా కష్టం అవుతుంది కాబట్టి మానేసుకుంటున్నాడు, తప్పే ఉంది. నువ్వు ఈ పెడితే ఇప్పుడు మాకు ఏ ఇందులో ఒపీనియనే ఉందమ్మా. రమేష్ కుమార్ వాళ్ళు ఏదో చూస్తున్నాడు, కష్టాలు పడుతున్నాడు ఆయన కాబట్టి, ఈయన పెడతాం ఇష్టం లేదు, తప్పే ఉంది అందులో. రూల్స్ ఓపెన్ చేద్దాం, నీ ఇష్టం అది, గవర్నమెంట్ ఇష్టం అది. బీహార్ ఎలక్షన్ జరగట్లా, ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణలో జరగలే,
దొరుకుతున్నాయి కదా, నీకేదో డౌట్ ఉందో నువ్వు పెట్టుకోవట్లేదు. మా వీడికి ఇష్టం లేదు పెడదాం అయిపోయింది క్లోజ్. ఆ ఏదో కోర్టుల ద్వారా పెట్టాలని చూస్తున్నాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.